వాక్యం బ్రహ్మాండంగా ఉంది, వాక్యం బ్రహ్మాండంగా ఉందండి. సతీష్ గారు వాక్యం చాలా బాగుంది అయ్యా, మాకి వాక్యం నెమ్మది ఉంది, వాక్యం చాలా చాలా బాగుంది, మనసుకు చాలా నెమ్మదిగా ఉంది, వాక్యం సూపర్గా ఉందండి. ఆ సూపర్ వాక్యం వినడానికి కోసం మా సొంత శక్తితో ఆటోలు పెట్టుకుని వచ్చాము, సంతోషంగా వెళ్తున్నాం. వాక్యం విని మారు మడుతు పొందాం. ఈ సభల ద్వారా మేము చాలా బలపడ్డాం, మేము సేవకులు కూడా మరొక ఉత్తేజాన్ని మాలో ప్రోత్సాహాన్ని మేము పొందుకోగలిగాం. ఈ మీటింగ్ ద్వారా వచ్చినటువంటి సేవకులు అందరూ కూడా బలపడుతున్నారు, బలపడ్డారు కూడా. సేవా జీవితంలో మేము కృంగిపోయాము, ఈ దినాన్ సతీష్ అయ్యగారు చెప్పినటువంటి వర్తమానాన్ని బట్టి మేము బలం పొందాము. కానీ ఆయన వాక్యం తర్వాత ముందు తాగున్నాము, తాగుచ్చి తాగింది కూడా దింపాడు ఆయన, మాకు చాలా భయం వేసింది, ఏడుపు వచ్చింది, ఏడిసాము, చాలా మారిపోయామండి, మొత్తం మానేసి ఇంకా దేవుడి సన్నిధికే వెళ్తాం. టెలివిజన్లో సతీష్ కుమార్ గారు అందించిన వాక్యాన్ని బట్టి నా పాత జీవితాన్ని వదిలేసి పరిశుద్ధంగా జీవించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పుడు నేను పచ్చి తాగబోతుని తిరిగిపోతుంది, ఈ రోజు మటుకు వాస్తవం చెప్తున్నా. టెలివిజన్లో అందించిన వాక్యం నా మనసు గుచ్చుకుంది, అన్ని బాగానే ఉన్నాయి, చాలా బ్లెస్సింగ్. ఈ మీటింగ్లు నిజంగా క్రీస్తు కలవర్ దగ్గరికి, సిలువ దగ్గర నడిపించారు ప్రజల్ని. ఈ రోజులు అద్భుతాలు, మహా ఆశ్చర్యకార్యాలు అయ్యాను ఇయ్యని సేవకుల మీద చాలా నిందలు వస్తున్నాయి, చాలా రకరకాల వాళ్ళు చేసే పనులు. కానీ సతీష్ కుమార్ గారి దగ్గర అలాంటివి లేవు, బైబుల్ ఉన్నదన్నట్టుగా చెబుతున్నాడు, అందుకే ప్రజలు బాగా వస్తున్నారు. సతీష్ కుమార్ గారు వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కదలకుండా, మనసు ఎటు కదలకుండా చక్కగా విన్నారు సార్. క్రైస్తవ్యం అంతా గందరగోళంగా ఉంటున్న పరిస్థితుల్లో ఇటువంటి చక్కని వాక్యం చెప్పి, వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా చెప్పే సేవకులు దేవుడు నిజంగా పంపించాడని మేము మనసారా అనుకుంటున్నాం. మన నరసరావుపేట మా ఏరియా అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. సతీష్ అన్న మా ప్రాంతానికి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. సతీష్ కుమార్ గారు రాకతో, ఆయన వాక్యంతో మా నరసరావుపేట ప్రాంతంలో ఒక ఉద్యమం రగిలిందండి. సతీష్ కుమార్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి నిజమైన దేవుడు యేసు ప్రభు వారని తెలుసుకున్నాము. వాక్యం విన్న తర్వాత పాత జీవితాన్ని వదిలేసి ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి నిర్ణయం తీసుకుని వెళ్తున్నాను. దైవజనులు ఆత్మపూర్లై దానియేల యొక్క జ్ఞానము, భూత భవిష్యత్తు ప్రణాళికను తెలియపరుస్తున్నటువంటి యాహోను గారి యొక్క జ్ఞానంతో నింపబడి దేవుని సేవ బహుబలంగా జరిగిస్తున్నారు. రాబోయే దినాలలో ప్రపంచంలో ఉన్నటువంటి 127 దేశాల్లోనూ 6,000 భాషలాడే ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సువర్తమానాన్ని ఖచ్చితంగా అందిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. చాలా తప్పులు చేశాను, తాగాను, అన్ని చేశాను, జులాయి తిరిగాను, అందరినీ ఎటకారం చేసి మాట్లాడాను. అలాంటి ఆయన నేను వాక్యం విని మారానండి. నేను ఇక నుంచి ఆ తాగుడికి ఇక్కడ అన్ని వదిలేస్తున్నా. సతీష్ కుమార్ గారి వాక్యం ఎంతమందినైనా ప్రభావితం చేసే వాక్యం. ఇలా జనం రావడానికి గల కారణం ఆయన చెప్పే వాక్యంలో ఉన్న శక్తి మాత్రమే. ఈ మీటింగ్కి రావడం ద్వారా ఈరోజు నాలో ఒక గొప్ప మార్పు కలిగింది, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. నరసరావుపేట ప్రాంగణంలో ఇంత జనం మొట్టమొదటిసారి చూశాను. ఈ జనం రావడం కారణం వాక్య ప్రభావమే. సతీష్ గారు మీటింగ్ అంటే దోపు తండాలు కాదు కదా, ఒక తిప్పలకి వచ్చి పడతారంతే. మనం ఏదన్నా చిన్న పాపం ఒక తప్పు చేయాలన్నా కానీ మనలో ఒక భయం ఏర్పడుతుంది. అలా వాక్యం చెప్తాడు. వాక్యం వినటానికి కోసమే వచ్చాము, మా సొంత డబ్బులు పెట్టుకొని వచ్చాము, ఆసక్తితోటి మేము విని నిజంగా సంతోషంగా పోతున్నాం. ఆయోజనలో సతీష్ కుమార్ రాకతో నర్సాపేట పాప ఉద్యమం మొత్తం ఎగిరిపోయింది. అయ్యగారు 3 రోజులు చెప్పినటువంటి మెసేజ్ ప్రతి ఒక్క జీవితాలను మార్చేస్తుంది. సతీష్ బ్రదర్ గారు వాక్యం విని ఎంతో ఉన్నతమైన అసలు అన్ని పాపాలను వదిలిపెట్టి దేవుని వైపు మళ్లించబడ్డారండి. ఇలాంటి వారైనా సరే, ఎంత పాపపు జీవిలో జీవించే వాళ్ళైనా సరే, సతీష్ బ్రదర్ గారు వాక్యం ఉన్నారంటే మాత్రం తప్పకుండా మారు మనసు పొందుతారండి. సినిమాలని షికార్లని ఏ విధంగా నా ఇష్టానుసారం జీవించామని ఇవాళ సతీష్ కుమార్ గారు వాక్యం విని సంపూర్ణంగా ఇక్కడ నుంచి నా దేవుడి ఇష్టానుసారంగా జీవించాలని నిర్ణయం తీసుకుని వెళ్తున్నా. సతీష్ కుమార్ అయ్య గారు చెప్పిన వాక్యం ద్వారా ఏ కుటుంబం కట్టబడతారు. ఇప్పుడు దాకా ఏదో నామవాస్తుకే క్రైస్తవులా ఉన్నాము, కానీ ఈ ప్రసంగం మన సతీష్ గారి ప్రసంగం విన్న తర్వాత మరి దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని కోరుకుంటున్నాను. మన అష్టాపేట అద్భుతం జరిగింది, నెంబర్ 1 అద్భుతం. మా ఊరు వచ్చి మీటింగ్ పెట్టినందుకు థ్యాంక్ యూ.